హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరో అద్భుతమైన ప్లాన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మన ఛానల్లో వచ్చిన బిజినెస్ ప్లాన్స్ అన్నీ మీకు చాలా బాగా యూజ్ అవుతున్నాయి నేను అనుకుంటున్నాను. అండ్ మీకు మీరు పెట్టిన అమౌంట్ ఎక్కడికి పోకుండా తిరిగి వచ్చేటట్లుగా ఉంటాయి. అండ్ అలాంటి ప్లాన్స్ని మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పిన గివింగ్ హ్యాండ్స్ అయితే టాప్ గేర్లో దూసుకెళ్తుంది, అండ్ అలానే డౌ ప్లాన్ కూడా. సో ఇప్పుడు అలాంటి మంచి ఎర్నింగ్ ప్లాన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు GOODCASH2ని మీకు సజెస్ట్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ కంపెనీని మొత్తం చెక్ చేశాను అండ్ టోటల్లీ ఫర్ఫెక్ట్. అండ్ ఈ GOODCASH2లో ఎలా వర్క్ చేయాలి, ఎలా మనీని ఎర్న్ చేయాలి అనే విషయాలన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ప్రతి ఒక్క డీటెయిలింగ్ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. GOODCASH నథింగ్ బట్ ఒక మనీ రొటేషన్ అన్నట్టు. చాలా తక్కువ అమౌంట్తో ఎక్కువ అమౌంట్ని సంపాదించే ఒక అద్భుతమైన బిజినెస్ ప్లాన్. సో ఫస్ట్ మనం కంపెనీ వెబ్సైట్లో ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో గైస్, ఇప్పుడు చూడండి, మన వెబ్సైట్ ఇది GOODCASH2 అనేది. ఆల్రెడీ 1 పెట్టారు, అది బాగా మంచి సక్సెస్ అయింది, అది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు సెకండ్ వర్షన్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఇక్కడ చూడండి, మెను అనేసి ఉంది GOODCASH కింద, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే హోము, అబౌట్, ప్లాన్, కాంటాక్ట్, జాయిన్ నౌ అనే ఆప్షన్స్ ఇచ్చి ఉన్నాడు. సో జాయిన్ నౌ మీద క్లిక్ చేయండి. జాయిన్ మీద క్లిక్ చేసినాక మీకు ఫాము వస్తుందన్నమాట, ఎలా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది. సో స్పాన్సర్ ఐడి డీటెయిల్స్, ఇక్కడ స్పాన్సర్ ఐడి మన నా స్పాన్సర్ ఐడి మీరు ఇక్కడ పెట్టేయండి. సో పొజిషన్ లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్, అది యాజ్ ఇట్ ఈజ్ నార్మల్గా ఉంటుంది, అది దాన్ని మనం ఏం టచ్ చేయాల్సిన లేదు. అండ్ ఇక్కడ చూడండి పర్సనల్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్లో నేమ్ ఇవ్వండి, మీ నేమ్ ఇవ్వండి అండ్ మీ జెండర్ ఇవ్వండి, ఓకేనా. కాంటాక్ట్ డీటెయిల్స్, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అండ్ మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. అండ్ లాగిన్ డీటెయిల్స్ దగ్గర మీరు ఒక పాస్వర్డ్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ని మళ్ళీ సెలెక్ట్, ఆ పాస్వర్డ్ని మళ్ళీ ఇవ్వండి, ఓకే. సో 500 అనేది యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. ఓటీపీ, గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. సో సింపుల్, రిజిస్ట్రేషన్ మీద అయిపోతుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన ఐడి ఓపెన్ చేసి చూస్తాం, మన యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఇస్తాము, ఓకేనా. సో అంతకుముందు మనకు ఒక స్లిప్ వస్తుంది, ఆ స్లిప్ని మనం స్క్రీన్షాట్ తీసుకోవాలి. అందులో మన యూజర్ ఐడి నేమ్ ఉంటుంది అండ్ పాస్వర్డ్ కూడా మనం పెట్టుకుంది ఉంటుంది. సో ఇప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్ని మనం లాగిన్ చేసి మన ఐడిని ఓపెన్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ది టోటల్ ఇన్కమ్, అండ్ దాని తర్వాతది వాలెట్ ఇన్కమ్, అండ్ దాని తర్వాతది గ్రోత్ వాలెట్, అండ్ దాని తర్వాతది మై డైరెక్ట్, అండ్ దాని తర్వాతది వర్కింగ్ వాలెట్, అండ్ దాని తర్వాతది మైట్రీ. సో ఇలా సమ్ ఆప్షన్స్ ఇస్తాడు. ఈ ఆప్షన్స్ కోసం నెక్స్ట్ నేను ఫర్దర్గా వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఏం చేయాలి? సో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం ఒక ఐడి, మన ఐడిలో వేరే వ్యక్తి డీటెయిల్స్ వస్తుంటాయి. ఒక రెడ్ కలర్లో మనకి ఈ ఆప్షన్స్ కింద ఒక సీట్లో వస్తుంది. సీట్లో తన పేరు, తన డీటెయిల్స్, తన ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ ఇవన్నీ ఉంటాయి. సో ఇంతకుముందు గివింగ్ హ్యాండ్స్లో చేసిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఇది చాలా ఈజీగా ఉంటుంది. చైన్ వాళ్ళకైతే కొంచెం కొత్తగా ఉంటుంది. వీడియోని మళ్ళీ మళ్ళీ చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో దాంతో మన ఐడి మనం తనకి కాల్ చేసి 500 రూపీస్ తనకి సెండ్ చేస్తాము. ఎలా అని చెప్తామంటే, మేము GOODCASH నుంచి కాల్ చేస్తున్నామండి, మీ ఐడి మాకు వచ్చింది, మేము 500 రూపీస్ మీకు సెండ్ చేస్తాము, మా ఐడిని యాక్టివేట్ చేయండి అని మీరు చెప్తారు. దాంతో తను యాక్టివేట్ చేస్తే మన ఐడి యాక్టివేట్ అయిపోతుంది. సో యాక్టివేట్ అయిన వెంటనే మనకి గ్రోత్ ఇన్కమ్ అనేది పడుతుంది. 100 రూపీస్ చొప్పున 20 డేస్ పడుతుంది, ఓకే. ఈ 20 డేస్ ఇంటూ 100 వేసుకుంటే మనకు 2000 రూపీస్ అవుతుంది. అందులో 1000 రూపీస్ మనం నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడింగ్ చేస్తాము, అండ్ మిగతా 1000 రూపీస్ మన సెల్ఫ్ ఇన్కమ్, అంటే మనం ఉంచుకుంటాం అన్నమాట ఆ 1000 రూపీస్ని. ఆ సెకండ్ లెవెల్లో 1000 రూపీస్ మనం అంతకుముందు అప్గ్రేడ్ చేసాం కదా. సో అలా చేయడం వల్ల పెర్ డే అప్పుడు 100 రూపాయలు వచ్చింది, ఇప్పుడు అప్గ్రేడ్ వల్ల 200 రూపీస్ వస్తుంది. 20 డేస్ ఇంటూ 200 రూపీస్ మనం వేసుకుంటే మొత్తం 4000 రూపీస్ అవుతుంది. ఈ 4000 రూపీస్లో 2000 రూపీస్ మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మళ్ళీ అప్గ్రేడ్ చేస్తాం, మిగతా 2000 రూపీస్ మనకు మిగులుతుంది కదా. సో ఆ 2000 రూపీస్ మనది అన్నమాట. అండ్ థర్డ్ లెవెల్లో కూడా అంతకుముందు మనం 2000 రూపీస్ అప్గ్రేడ్ చేయడం వల్ల పర్ డే 400 రూపీస్ వస్తుంది. సో అప్పుడు 20 డేస్ ఇంటూ 400 రూపీస్ వేసుకుంటే 8000 రూపీస్ అవుతుంది. దానిలో 4000 రూపీస్ మీరు అప్గ్రేడ్ చేస్తారు, 4000 రూపీస్ మీరు ఉంచుకుంటారు. సో ఇక్కడతో మనకి థర్డ్ లెవెల్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఫోర్త్ లెవెల్లో మనం అంతకుముందు 4000 రూపీస్ మనం అప్గ్రేడ్ చేసాం కదా. సో దానివల్ల మనకి పర్ డే 800 రూపీస్ వస్తుంది. సో అప్పుడు 20 డేస్ ఇంటూ 800 రూపీస్ వేసుకుంటే టోటల్గా 16000 రూపీస్ అవుతుంది.
అందులో 8,000 రూపీస్ మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మనం అప్గ్రేడ్ చేస్తాం. అండ్ ఇంకో 8,000 రూపీస్ మనం ఉంచుకుంటాం. 8,000 రూపీస్ అనేది మనకి సెల్ఫ్ ఇన్కమ్ అనమాట, మనం విత్డ్రాల్ చేసుకుంటాం. ఓకేనా, విత్డ్రాల్స్ ఎలా చేసుకోవాలనేది చెప్తాను నేను. అండ్ ఫైనల్గా ఫిఫ్త్ లెవెల్లో 8,000 రూపీస్ అప్గ్రేడ్ చేయడం వల్ల రోజుకి మనకి 1,600 రూపాయలు వస్తుంది. సో అప్పుడు 20 డేస్ ఇంటూ 1,600 రూపాయలు వేసుకుంటే 32,000 అవుతుంది. ఓకే, దానిలో 16,000 రూపాయలు మళ్ళీ 6th లెవెల్కి వెళ్ళడానికి అప్గ్రేడింగ్ చేస్తాము. అండ్ ఇంకో 16,000 రూపాయలు మనం ఉంచుకుంటాం. ఓకేనా, ఇది ప్రతిరోజు వస్తుంటుంది అనమాట. అండ్ ఫైనల్గా 6th లెవెల్లో 16,000 రూపాయలతో అప్గ్రేడ్ చేయడం వల్ల పర్ డే 3,200 రూపాయలు వస్తుంది. సో అప్పుడు 20 డేస్ ఇంటూ 3,200 రూపీస్ వేసుకుంటే మనకి టోటల్గా 64,000 రూపీస్ అవుతుంది. ఆ తర్వాత ఇంకా అప్గ్రేడ్ చేయడానికి ఏం లేదు, ఆ 64,000 కూడా మందే. సో అక్కడితో టోటల్గా మన ఐడి కంప్లీట్ అవుతుంది. సో ఫైనల్గా 1,26,000 రూపీస్ వస్తుంది. అందులో మనం అప్గ్రేడ్ చేసిన అమౌంట్ తీసేస్తే టోటల్గా మనకి 95,000 మిగులుతుంది. సో ఇది గైస్ బిజినెస్ ప్లాన్. జస్ట్ మనకి 4 మంత్స్లోనే ఒక ఐడియా వేసుకుంటే 95,000 రూపీస్ మనకు ప్రాఫిట్ వస్తుంది. సో అలాంటివి మనం డైరెక్ట్గా మన పేరుతో 7 ఐడీస్ని వేసుకోవచ్చు. సో 7 ఐడీస్లో ఒక 6 ఐడీస్ కానీ మనం మంచిగా రన్ అయ్యాయి అనుకోండి, మినిమంలో మినిమం 6 లాక్స్ పైనే మనం 4 మంత్స్లో హ్యాపీగా ఎర్న్ చేయొచ్చు. ఇది ప్యూర్లీ నాన్ వర్కింగ్. సో నాన్ వర్కింగ్ ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు మాట. ఓకే, అంతా బాగుంది కదా, ఇప్పుడు ఏంటి ఏం చేయాలి అని మీరు అడగచ్చు. బట్ ఇక్కడ ఒక కండిషన్ అయితే ఉంది, అదేంటంటే ఫస్ట్ మనం 500 రూపీస్తో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మన ఐడి స్టార్ట్ అవుతుంది. పర్ డే 100 రూపీస్ లెక్క మనకు 20 డేస్ వస్తాయి. సో మనకి ఫస్ట్ 3 డేస్ అయితే 100 లెక్క వస్తుంది, కానీ ఆ 4th డే అవుతుంది. ఎందుకంటే మనం ఎవరిని రిఫర్ చేయలేదు కాబట్టి. కాకుంటే ఐడి ముందుకెళ్ళాలి, మీ ఐడిని గ్రోత్ అవ్వాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా మీరే ఇంకో ఐడిని వేసుకోవాలి. లేదు అనుకుంటే మీ ఫ్రెండ్కి ఆపర్చునిటీ ఇచ్చి మీ ఫ్రెండ్ది ఐడి వేయాలి. సో అప్పుడు ఏం జరుగుతుందంటే మీకు వచ్చే ఈ గ్రోత్ ఇన్కమ్ అనేది డైలీగా 20 డేస్ పడుతుంది. సో ఇది క్లియర్ కదా. అంటే ఇప్పుడు మనం 500 రూపీస్ పెడితే 500 రూపీస్ మళ్ళీ పెడతాము. సో అప్పుడు 1,000 రూపీస్ అవుతుంది, మనకి 2,000 రూపీస్ వస్తుంది. అందులో 1,000 రూపీస్ మనం ఉంచుకుంటాము, 1,000 రూపీస్ అప్గ్రేడ్ చేస్తాము. సో ఇక్కడతో ఇది క్లియర్, మనకేం మిగలదు. సో మనం ఇంకో 1,000 రూపీస్ మనం అప్గ్రేడ్ చేయడం వల్ల మనకు అప్పుడు 2,200 రూపీస్ మనకు పర్ డే వస్తుంది కదా 21 డే నుంచి. సో అక్కడ మనకి ప్రాఫిట్ మొదలవుతుంది. ఓకేనా, సో ఇది బాగా అర్థం చేసుకోండి. అండ్ సెకండ్ అప్డేట్స్, మనం 2,000 రూపీస్ మనం చేసేటప్పుడు కూడా ఇంకో డైరెక్ట్ రిఫరల్ ఇవ్వాలి. అలా 5th లెవెల్స్ వరకు మనం ఇచ్చుకుంటూ పోవాలి. బట్ మనకి 3rd అండ్ 4th మంత్లో ఎక్కువ ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఈ 500 మనకు అంతగా పెద్దగా కనిపించదు. సో ఇది ప్యూర్లీ నాన్ వర్కింగ్. మన ఐడితో మనం ఒక డబ్బులు పెట్టుకుంటే ఒక 7 ఐడీలు వేసుకున్నట్లయితే అది 7 ఐడీలు కూడా మనం ఒక పర్టికులర్ టైమింగ్లో మనం వేసుకోవాలి. 3,500తో మొత్తం 600,000 వరకు మనం 4 నెలలు సంపాదించవచ్చు. సింపుల్ ప్లానింగ్, ఎవరికి మీరు చెప్పకుండా మీరు చేసుకోవాలి అనుకుంటే. అండ్ ఇంకా ఇందులో రిఫరల్ ఇన్కమ్ అన్లిమిటెడ్గా ఉంది. అది ఎలా అంటే డైరెక్ట్గా మనం ఎవరినైనా జాయిన్ చేసినట్లయితే మనకి 100 రూపీస్ మనకి యాడ్ అవుతుంది. ఇలా ఎంతమందినైనా మనం జాయిన్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ ఏ వర్కింగ్ ఇన్కమ్. అండ్ లాస్ట్ది ద బ్యూటీ ఆఫ్ ద సిస్టమ్ అని చెప్పొచ్చు, దట్స్ కాల్డ్ బైనరీ ఇన్కమ్. మన కింద లెఫ్ట్ టు రైట్ మ్యాచ్ అయినట్లయితే డైరెక్ట్గా 100 రూపీస్ మనకి యాడ్ అవుతుంది. ఇలా రోజుకి ఎన్ని యాడింగ్ అయినా అన్ని 100స్ కూడా మనకి అన్లిమిటెడ్గా వస్తాయి. ఫర్ సపోజ్ మనం ఒక టీమ్ని ఎస్టాబ్లిష్ చేసాం. ఓకే, ఒక 10 నెంబర్స్ని వేసాము, ఆ 10 నెంబర్స్ కూడా బాగానే వర్క్ చేసుకుంటున్నారు, వాళ్ళ కింద వాళ్ళు కూడా వేసుకుంటున్నారు. సో అలాగా వాళ్ళ 10 నెంబర్స్ను ఎంతమంది మ్యాచింగ్ అయినా మీకు అన్ని 100స్ వస్తాయి. ఫర్ సపోజ్ ఈరోజు ఒక 10 మంది యాడింగ్ అయ్యారు అనుకోండి, లెఫ్ట్ రైట్. సో 1,000 రూపీస్ ఈరోజు వచ్చేస్తుంది. ఫర్ సపోజ్ 20 నెంబర్స్ అయ్యారు అనుకోండి మ్యాచింగ్, సో మీకు 2,000 రూపీస్ వస్తుంది. అలా అన్లిమిటెడ్ అనమాట. రోజుకి 10,000 రావచ్చు, 20,000 రావచ్చు, 30,000 రావచ్చు, అది మన డిపెండ్స్ ఆన్ మన టీం ప్రకారంగా ఉంటుందన్నమాట, మనం వర్క్ చేసే ప్రకారం. ఇది వర్కింగ్. నాన్ వర్కింగ్ ఉంది, వర్కింగ్ ఉంది, ఓకే బైనరీ ఇన్కమ్ ఉంది. టోటల్గా 3 ఇన్కమ్స్ అయితే ఇందులో జనరేట్ అవుతున్నాయి. సో ఇప్పుడు విత్డ్రాల్స్. ఇక్కడ విత్డ్రాల్స్ అనేవి ఏమి ఉండవు. ఓకే, ఆల్రెడీ గివింగ్ హ్యాండ్స్లో మీరు వినుంటారు సిస్టమ్ ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇక్కడ కూడా సేమ్ అలానే, మనం ఒక 1% to 1% అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. అది ఎలా అంటే, ఫర్ సపోజ్ నేను 500తో అప్డేట్ చేసుకోవాలి,
అంటే నా ఐడిలో ఒక పర్సన్ ఐడి వస్తుంది, తనకి 500 సెండ్ చేస్తే తను నా ఐడిని యాక్టివేట్ చేస్తాడు. అట్లానే నేను కూడా 500 సేల్ చేయాలి అనుకుంటే నాకు ఒక పర్సన్ ఐడి కూడా నాకు అమౌంట్ సెండ్ చేస్తే తన ఐడిని నేను యాక్టివేట్ చేస్తాను. ఇట్స్ వెరీ సింపుల్. అంటే నాకు డబ్బులు నేను సేల్ చేసుకునేటప్పుడు వేరే వాళ్ళ ఐడిని యాక్టివేట్ చేస్తాను, నా ఐడిని నేను యాక్టివేట్ చేసుకునేటప్పుడు వేరే వాళ్ళు మనీ వేరే వాళ్ళకి మనీ పంపించి నాది యాక్టివేట్ చేసుకుంటాను. సో అట్లా అన్నమాట విత్డ్రాల్స్. సో మనకి ఫైనల్గా 2000 వరకు లిమిట్ ఉంది ఫర్ డే విత్డ్రాల్స్ పెట్టుకోవడానికి. సో కంపెనీ యొక్క సిస్టమ్ అయితే చాలా బాగుంది అండ్ ప్రతి నార్మల్ మ్యాన్కి కూడా యూజ్ అవుతుంది అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి అవకాశం రావడం చాలా రేర్, బట్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఒక ఉత్తమ లక్షణం. సో ఇదండి గుడ్ క్యాష్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవుతాను, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాను, నా టీంలో అంతటిని కూడా మీ కింద వేస్తుంటాను. బట్ నాతో ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎక్కువ యూజ్ ఉంటుంది. ఓకే, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కింద డిస్క్రిప్షన్స్ లింక్ ఇచ్చాను, ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోండి అండ్ బీవేర్గా ఉండండి, 24 అవర్స్లో మీ ఐడిని యాక్టివేట్ చేసుకోండి. సో అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి, అందరూ డబ్బులు సంపాదించండి. సో నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద ఫోన్ నెంబర్స్ ఇచ్చాను, వాటికి కాల్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే లీడర్స్. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కలుద్దాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డబ్బులు ఈ రోజుల్లో అవసరం. సో అది మీరు దృష్టిలో పెట్టుకోండి, ఇప్పుడు నుంచే స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్ గ్రేట్ లీడర్స్.